चंद्रबाबु नायडु राजकीयाल्लोकि सोशल मीडिया ईडी पार्टी हाउस नडुपुतादु ईडी पार्टी हाउस पनिकिरानि यदोल्ल 10 मंदिनि पेट्टिंचुकोनि जगन मोहन रेड्डी गारिनि मम्मल्नि వీడి తాబేదారులతో అమ్మ పెళ్ళాలు తిట్టించటం జగన్ మోహన్ రెడ్డి గారిని తిట్టించటం మమ్ముల్ని తిట్టించటం వీడికి ఇది ఒక ఆనవాయితీ మేము చంద్రబాబు లాగా దొంగతనంగా దొంగల పెట్టి తిట్టించుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఇటువంటి చంద్రబాబు గారి లాంటి లోఫర్ గాళ్ళనే వాడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి గతంలో ఎంటిరావు గారు చెప్పినటువంటి మాటల్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తో వీడు అవినీతి చక్రవర్తి అని చెప్పి వీడు ఔరంగజేబు అని చెప్పి వీడు వెన్నుపోటు దారుడు అని చెప్పి వీడంతా నీచుడు నికృష్టుడు లేడు అని చెప్పి వీడు పెద్ద 420 గాడు అని చెప్పి ఎంటిరావు చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ మళ్ళీ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను చంద్రబాబుని నేనే పర్సనల్ గా తిట్టను ఎంటిరావు ఏ మాటలు అయితే చెప్పాడో ఈ లుచ్చాగడి గురించి అయ్యే మాటలు నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది గానీ చంద్రబాబు లాగా పేడ ఆర్టిస్టులను పెట్టి తిట్టించడం చంద్రబాబు గారిలాగా పార్టీలో పొద్దున ఏబీఎంలో చూశా ఎవరో పడమట విజయవాడ సంబంధించిన అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని అమరాభూతులు తీర్తాంది అదే పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో నన్ను కానివ్వండి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానివ్వండి అనేక మందిని వీడి దగ్గర ఉన్నటువంటి 2 లక్షల 3 లక్షలకు జీతాలు పెట్టుకున్నటువంటి వెదవల్ని పెట్టి మమ్మల్ని అందరిని తిట్టిస్తాడు నేను వాళ్ళందరి గురించి కూడా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళ బతకడానికి ఏదో ఒకటి సహాయం కావాలి కాబట్టి వీడి దగ్గర జీతానికి పని చేస్తున్నారు రాసి ఇచ్చినప్పుడు తిట్టక తప్పదు వాళ్ళు తిడతారు నేను వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడదలుచుకోవాలా పట్టాభి గారు కూడా ఆడి కూడా పేడు డబ్బులకి ఆడికి బాత్ తిండి కావాలి ఆడి అవతారం చూస్తే మనకు తెలుస్తుంది కాబట్టి ఆడిచ్చేటువంటి సొమ్ము లెంగిలి మెతుకులకు ఆశపడి కుక్కలాగా మా మొరిగితే మొరగొచ్చు దాని గురించి నేనేమంటల ఎవడు తిట్టినా కూడా మమ్మల్ని కానీ మా ముఖ్యమంత్రిని కానీ దీనికి మూల కారణం ఆద్యుడు ఈ 420 గడి చంద్రబాబు గడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి నా గురించో ముఖ్యమంత్రి గారి గురించో పేరు నాని గారి గురించో వంశీ గారి గురించో మాట్లాడితే నేను ఎవరిని తిట్టను ఈ 420 గడిని ఈ చంద్రబాబు గారిని వీడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాదు సిగ్గు చేరం లేదు మోడీ మీదనో అమిత్ షా మీద రాళ్లేంచి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి నల్ల బట్టలు వేసుకుని సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి రాహుల్ గాంధీ సంకనాకి మోడీని దించేయాలని చెప్పి తిరిగినటువంటి ఈ వెధవ మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ అటు వెళ్తాడండి వీడికి సిగ్గు చేరం లేదా అన్న తింటలేదా గడ్డి తింటున్నాడా ఉచ్చం నీచం లేనటువంటి వెధవ అందితే కాళ్ళు లేకపోతే జుట్టు ఇటువంటి సన్నాసులు ఇటువంటి వెదవలో ఈ రాష్ట్రంలో ఉన్నంత కాలం ఇటువంటి దాడులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ఇచ్చినటువంటి మాటనే పోషించుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనుక ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈ పట్టాభిగాడు మాట్లాడతాడు ఇంటికి వెళ్ళడు